बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत आंध्र प्रदेश राष्ट्र व्याप्त में केजीबीवी अनगा कस्तूरीबा गांधी बालिका विद्यालय 1358 उद्योग भर्ती चेयड़ा की प्रभुत्वं नोटिफिकेशन विडुदल चेसिन विषय मनंदर कूडा तेलिसिंदे। मरी ई नोटिफिकेशन को रेप अनगा जून 5वा तेदी చివరి తేదీ మరి రేపటి లోపు ఎవరైతే అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఇక రేపటి లోపు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో అటువంటి వారు మొదటగా మరి డిస్ట్రిక్ వైస్ రోస్టర్ పాయింట్స్ బ్రేక్ అప్ అంటూ మనకు కేజీబీవీ లో ఒక ఆప్షన్ విడుదల చేయడం జరిగింది ఇదివరకు। మరి దీంట్లోకి వెళ్లి మరి మీ సబ్జెక్టుకు మీ ప్రాంతంలో మరి మీ రోస్టర్కు వేకెన్సీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి। మరి చాలా మంది ఇవన్నీ చూడకుండానే నేరుగా దరఖాస్తు చేయడం జరిగింది। ఒకవేళ అలా మీకు పోస్ట్ అనేది లేకుండా మీరు దరఖాస్తు చేసినట్టయితే మీ దరఖాస్తు అనేది వృధా అయ్యే అవకాశం ఉంది। కాబట్టి ఒక్కసారి దరఖాస్తు చేయడానికి ముందు మీ డిస్ట్రిక్ట్ లో మరి మీ సబ్జెక్ట్ లో మరి మీ రోస్టర్ లో ఖాళీ అనేది ఉందా లేదా అనేది ఈ డిస్ట్రిక్ట్ వైస్ రోస్టర్ పాయింట్స్ బ్రేక్ అప్ అనే దాంట్లో చెక్ చేసుకొని మరి అప్లై చేయండి। అప్లై చేయడానికి ముందు ఇక్కడ పేమెంట్ ఫామ్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎన్ని పోస్టులకైతే మీరు అప్లై చేయాలనుకున్నారో అన్నిటిని ఒకటేసారి సెలెక్ట్ చేసి మరి ఒకేసారి పేమెంట్ చేసి తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దీన్ని ఫిల్ అప్ చేయండి। ఫిల్ అప్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఫామ్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీ యొక్క దరఖాస్తును ప్రింట్ తీసుకోవచ్చు। మరి గుర్తుపెట్టుకోండి, రేపే ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ। ఇక ఇప్పటికే చాలా మంది నోటిఫికేషన్ కు దరఖాస్తు చేశారు, ఇక్కడ మనం దానికి సంబంధించిన సమాచారం చూస్తూ ఉన్నాం। కేజీబీవీ పోస్టులకు 12093 దరఖాస్తులు, మరి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 1358 పోస్టుల భర్తీకి ఇప్పటికే 12093 మంది దరఖాస్తులు సమర్పించారు। దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 5 వరకు గడువు ఉంది, అంటే రేపటి వరకు గడువు ఉంది। మరి అభ్యర్థులు 7386686501 లేదా 9573061629 అనే నంబర్లను మరి ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే మరి ఈ నంబర్లను సంప్రదించాలని సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు అన్నారు। మరి చాలా మంది ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తుంటే మరి కలవడం లేదు అని చాలా మంది అంటున్నారు। ఇక హెల్ప్ లైన్స్ అనేవి ఎప్పుడు మనం చేసినా కూడా బిజీ అని వస్తూనే ఉంటాయి, కానీ మనం కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా అలాగే డైల్ చేస్తూ ఉంటే మరి ఎప్పుడో ఒకసారి మన లైన్ కలిసే అవకాశం ఉంది। మరి హెల్ప్ లైన్స్ అనేవి ఎప్పుడు బిజీగానే వస్తున్నాయి, మరి మీకు ఉన్నటువంటి సమస్య తీరాలి అంటే మరి హెల్ప్ లైన్ లోనే మనకు పూర్తి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది। కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థులు మరి డౌట్స్ ఉన్నాయో అటువంటి వారు ఈ ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేయవచ్చు, లేదా ఇప్పటికే మరి దరఖాస్తు చేసి ఒక్క పోస్ట్ కు అప్లై చేశాం మరి మరో పోస్ట్ కు అప్లై చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాం, ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనం ఆల్రెడీ చెప్పాం కేజీబీవీ పోస్ట్ మరి మరో పోస్ట్ కు మీరు అప్లై చేయాలని। మరి ఇప్పటికే ఎవరైతే ఒక పోస్టుకు అప్లై చేసి మరో పోస్టుకు మేము అప్లై చేయాలి అని అనుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరి APSS అండ్ KGBV అట్ APSchoolEDU.in అనే మెయిల్కు మీ యొక్క లెటర్ అంటే మీరు దానికి సంబంధించిన వివరాలన్నీ పేర్కొంటూ దాని కింద సంతకం చేసి ఆ లెటర్ను మీరు ఈ మెయిల్ ఐడికి పంపించినట్లయితే వారు మీ యొక్క దరఖాస్తును డిలీట్ చేయడం జరుగుతుంది। మరి డిలీట్ చేసిన తర్వాత మరలా మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు అంటూ మరి మనం ఇదివరకే మీకు తెలియజేశాం। ఇప్పుడు కూడా ఆ మెయిల్ ఐడి చాలామంది అడుగుతున్నారు, ఆ మెయిల్ ఐడిని ఒకసారి నోట్ చేసుకోండి, APSS and KGBV@APSchoolEDU.in ఈ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది। ఇక ఇదే కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। కేజీబీవీలకు తీపి కబురు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 202 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, మెరిట్ ప్రతిపాదికన నియమకాలు, దరఖాస్తుకు రేపటి వరకు గడువు, ఈ నెల 14 నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి, కార్పొరేట్కు దీటైన వసతులు, అత్యుత్తమైన విద్యా ప్రమాణాలు, ఇంగ్లీష్ మీడియంలో బోధన, అనాథలైన ఆర్థికంగా వెనకబడిన బడిమానేసిన బడిబాట బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో కేజీబీవీ అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని ప్రారంభించారు। ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత
సీఎం అయిన తర్వాత మరో ముందడుగు వేసి 10వ తరగతి వరకు ఉన్న కేజీబీబీలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి కేజీబీబీలకు తీపి కబురు అందించారు. 13న నియమక పత్రాల జారీ. మరి ఉమ్మడి జిల్లాలో 53 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. అనగా కర్నూలు జిల్లాలో వీటిలో 202 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పోస్టులను భర్తీ చేయనున్న రెండో జిల్లాగా ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది. ప్రిన్సిపల్ పోస్టులు 15, సిఆర్టీ 52, పీజీటీ 130, పీఈటీ 5 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిపై భర్తీ చేయనున్నారు. ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 6, 7 తేదీల్లో పోస్టుల వారీగా వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రకారం ఒక్క పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి 8, 9 తేదీల్లో సర్టిఫికెట్ పరిశీలన ఉంటుంది. అనంతరం 10, 11, 12 తేదీల్లో నైపుణ్య పరీక్ష, పర్సనాలిటీ పరీక్ష నిర్వహించి 12వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తారు. ఉద్యోగాలు పొందిన వారికి 13న నియమక పత్రాలను జారీ చేయనున్నారు. ఈ పత్రాలను అందుకున్న వారు 14వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది. మెరిట్ ప్రకారమే పోస్టుల భర్తీ. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రిన్సిపల్, సిఆర్టీ, పీజీటీ, పీఈటీ పోస్టులను కేవలం మెరిట్ ప్రకారమే భర్తీ చేయనున్నామని జిల్లా స్థాయి ఎంపికకు చేసి చైర్మన్ గాను, ఉమ్మడి జిల్లా కేంద్ర సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్ మెంబర్ కన్వీనర్ గాను డిఈఓ, జీసీడిఓ సబ్జెక్టు నిపుణులు సభ్యులుగా ఉంటారు. ప్రతి పోస్టుకు 100 మార్కులు ఉంటాయి. ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు 10వ తరగతిలో 10, ఇంటర్లో 10, డిగ్రీలో 10, పీజీలో వచ్చిన మార్కులకు 30 మార్కులు కేటాయిస్తారు. కేజీబీవీల్లో పనిచేసి చేసిన వారికి ఏడాదికి 6 మార్కు, 10 ఏళ్లకు చేసి ఉంటే 8 మార్కులు వెయిటేజీ ఇస్తారు. నైపుణ్య పరీక్షలో కమ్యూనికేషన్ సామర్థ్యాలు, డెమో, నమూనా పాఠ్య బోధనకు 15 మార్కులు ఉంటాయి. సిఆర్టీ పోస్టులకు సైతం 10th లోని మార్కులకు 10, ఇంటర్లో 10, డిగ్రీలో 32 మార్కులు, పీజీ 10 మార్కులు, బీఈడి 15 మార్కులను కేటాయించారు. అంటే వెయిటేజెస్ అనమాట. కేజీబీవీలో ఏడాది పనిచేస్తే 6 మార్కు, 10 ఏళ్ళు పనిచేస్తుంటే మరి 8 మార్కులు. నైపుణ్య పరీక్షలో కమ్యూనికేషన్ సామర్థ్యాలు, డెమో, నమూనా పాఠ్య బోధనలకు 15 మార్కులు ఉంటాయి. ఇక పీఈటీ పోస్టులకు 10th మార్కులకు 10, ఇంటర్కు 20, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్లో యూజీడి మార్కులకు 32, బీపీఈడికి 10, ఎంపీఈడికి 5 మార్కులు కేటాయిస్తారు. కేజీబీవీలో పనిచేసి చేసిన వారికి ఏడాదికి 6 మార్కు, 10 ఏళ్లకు 8, 10 ఏళ్ళు ఉన్నట్లయితే 8 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. నైపుణ్య పరీక్షలో కమ్యూనికేషన్ సామర్థ్యాలు, డెమో, నమూనా పాఠ్య బోధనలకు 15 మార్కులు కేటాయిస్తారు. ఇక దరఖాస్తులు ఇలా. పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. apkgbv.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా 100 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఇక ఈ పోస్టుల భర్తీలో దళారులను నమ్మొద్దు. ఈ నెల 14వ తేదీలోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ ప్రతిపాదకనే ఎంపికలుంటాయి. దళారుల మాట నమ్మి మోసపోవద్దు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి అంటూ అనురాధ, నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు చాలామంది దళారులు బయటకు వస్తూ ఉంటారు. మరి మేము ఆ పోస్ట్ ఇప్పిస్తాం, మీరు తీస్తే అని మరి చాలామంది అలా డబ్బులు ఇచ్చి కూడా మోసపోయేవారు ఉంటారు. మరి ఇక్కడైతే ఈ నోటిఫికేషన్ను పారదర్శకంగా మరి నిర్వహిస్తాం అంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం గమనించాలి. మొత్తానికైతే 13వ తేదీనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, ఇక 14వ తేదీనే మీరు ఎంపికైనటువంటి పాఠశాలలో జాయిన్ అవ్వడం కూడా జరిగిపోతుంది. అంటే మరో 10 రోజుల్లోనే పూర్తి ప్రక్రియ పూర్తి చేయాలని మరి ఇక్కడ భావిస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకుంటారో అటువంటి వారి యొక్క పోస్టులకు వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రకారం ఒక పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఆ సమాచారం 6, 7వ తేదీల్లో వస్తుంది. ఇక ఎంపికైన వారికి 8, 9వ తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 10, 11, 12 తేదీల్లో మరి నైపుణ్య పరీక్ష, పర్సనాలిటీ పరీక్ష నిర్వహించి 12వ తేదీ మరి తుది జాబితాను ప్రకటిస్తారు. నైపుణ్య పరీక్షలో అంటే డెమో మెయిన్గా ఇవ్వాల్సి ఉంటుంది. మరి మీరు ఒక టాపిక్, మీకు ఇష్టమైనటువంటి టాపిక్ తీసుకొని దానికి సంబంధించినటువంటి టీఎల్ఎంను రెడీ చేసుకొని మరి మీరు అక్కడ డెమో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాలు పొందిన వారికి 13న నియమక పత్రాలు ఇస్తే 14వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది.
మరి ఇది కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియ మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియ YouTube ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో